దేవుని బిడ్డల్లో ఉండే ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, నీవు ఇతరులను అందరి ముందు అవమానపరిచేటట్లుగా ఎప్పుడూ ప్రవర్తించు. యూ డోంట్ ఇన్సల్ట్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. నీకు ఎవరితో ఏదైనా మాట్లాడాలని ఉంటే యూ డూ ఇట్ బిహైండ్ క్లోజ్ డోర్స్. యూ హ్యాండిల్ ఇట్ ఇన్ అ గాడ్లీ వే. ఇతరులు నిన్ను ఎలా ట్రీట్ చేయాలని ఆశిస్తావో నువ్వు అదేవిధంగా ఇతరులను ట్రీట్ చేస్తావు. యోసేపు నీతిమంతుడై ఉండి రహస్యంగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, జోసెఫ్ వాజ్ అ కైండ్ మ్యాన్, ఒక దయా హృదయము కలిగిన వ్యక్తి. మనలో దయ ఉందని ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా అండి? ప్రతిరోజు దయ చూపించే పరిస్థితులు రావు మనకి. వీ డోంట్ ఫేస్ సిట్యువేషన్స్ వేర్ వీ మస్ట్ ఎక్స్పీరియన్స్ యునో షో కైండ్నెస్ ఎవ్రీడే. ప్రతిరోజు దయ చూపించే సందర్భాలు వస్తాయా? రావు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనలో దయ ఉందా కఠినత్వం ఉందా అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. యోసేపు మరియ పట్ల చాలా దయగా ప్రవర్తించాడు. రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నప్పుడు